తలుపులు తెరిచి ఉంచాం. ఎవరు ఏ సూచనలు చెప్పినా, సలహాలు చెప్పినా, అవి ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉంటే అది ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. లేదు, ప్రజలకి ఏం మేలు జరగొద్దు, నగరం బాగుపడొద్దు, మేము ఒక్కళ్ళే రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి, మేము మాట్లాడుతూ ఉండాలి, ప్రభుత్వం మీద బురద జల్లుతూ ముందుకు పోవాలి, ఇదే ఎజెండాగా ఉంటే ఇది మీకు బాధ్యతకి లేనటువంటి ప్రతిపక్షంగా భావించాల్సి వస్తుంది. అట్లా చేయబాకండి. దయచేసి ఈ రాష్ట్రం మనది, నగరం మనది, మనందరిది, దీన్ని బాగు చేసుకుందాం, ముందుకు పోదాం అని చెప్పి నేను మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తూ, ఎక్కడైనా ఏదైనా పరిపాలనలో కింది స్థాయిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సరిదిద్దుకోవడానికి, వాటిని రెక్టిఫై చేయడానికి అడ్మినిస్ట్రేషన్ మెకానిజం సిద్ధంగా ఉంది. వి ఆర్ దేర్ టు గైడ్ దెమ్. బట్ డెఫినెట్గా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం, మూసి రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం, అందరితో మాట్లాడతాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్లో నగరాలు ఈ రకంగా అభివృద్ధి చెందేటప్పుడు ఇనిషియల్ డేస్ డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు వేసుకొని ఉండటం, సాధ్యమైనంతవరకు చిన్న చిన్న కుటీరాలతో ఉండటం, అలా పోతున్న క్రమంలో నగరాభివృద్ధి జరిగేటప్పుడు ఆ చేసుకునే క్రమంలోనే వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోయారు. అంటే రివర్ బ్యాంక్ పైన ఇళ్ళు కనిపిస్తున్నాయి, హైరైజ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ పైన. ఎస్, బట్ రివర్ని రిజనరేట్ చేసుకున్నారు, అది చూడలే ముందు మీరు. ఫ్రెష్ వాటర్ రిజనరేట్ చేసుకొని నగరం మధ్య నుంచి నీళ్లు పారేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటు చేసుకోవాలంటే ముందు ఆక్రమణలన్నీ నీట్గా తొలగించుకొని, చుట్టూ అటు ఇటు అన్ని రిటైనింగ్ వాల్స్ కట్టుకొని, ఫ్లడ్ వస్తే కూడా నీ మీద రాకుండా ఉండేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని ముందు పోయినాయి నగరాలు. అలా ముందు పోయినాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ నగరాలను ఆకర్షిస్తుంది. సో ఇక్కడ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అప్పనంగా వెళ్ళిపోండి, మీకేం సంబంధంలో మేము ఇయ్యము, అది మీ ఇల్లు కాదు, అసలు మీకు డబ్బులు ఇచ్చేదే లేదు, మీకు ఇల్లు వేయం అని ఎవరు చెప్పరు కదా. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయరు అట్లా. మేము డెఫినెట్గా వాళ్ళ గురించి సార్, ఇప్పుడు 2014 నుంచి మాత్రమే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయనే ఒక సెన్స్ ప్రజెంట్. నో నో నో, ఐఎమ్ సారీ. అయితే ఎవ్రీ నో నో, యూఆర్ ప్రీవియస్, నో నో, ఐఎమ్ సారీ, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. 2014 వరకు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కొంత మనం అనుకున్న స్థాయిలో మనకు అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రం వ్యవస్థ సంస్థలు అన్నీ మన చేతుల్లోకి వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు, మనం మన మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని కదా అంత మనం అందరం కోరి కొట్లాడి తెచ్చుకుందాం. ఒక నిమిషం. సో వచ్చిన దగ్గర నుంచైనా మనం మనదాన్ని మనం నిర్మించుకో, మనమే కదా పాలించుకునేది. అంతకుముందు కూడా ఆక్రమణకు గురేనే, అంతకుముందు కూడా ఈ రిసోర్సెస్ అన్నీ ఎటు ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి మనం, దెర్ వాజ్ ఎజిటేషన్, దెర్ వాజ్ ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ అవర్ ఓన్ స్టేట్హుడ్. కనీసం మనం తెచ్చుకున్న దగ్గర నుంచైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. డిప్యూటీ సీఎం గారు, మీరు 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇన్ని చెరువులు ఇలా జరిగినాయి అన్నాడు, అంటే అప్పటి పాలకులు కానీ అప్పటి గవర్నమెంట్ కానీ సరైన దృష్టి పెట్టకపోవడమా అనేది మీరు అని ఆలోచిస్తారు. ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మేము బార్లో తెరుచుకున్నాం, ఎవరి ఒపీనియన్ అని తీసుకుంటాం, రండి అని పిలుస్తున్నారు, అంటే అసెంబ్లీకి స్పెషల్ సెషన్ పెడతారా, లేకపోతే మీరు ప్రజాభవన్ పిలుస్తారా, లేకపోతే ఇంకేదైనా సచివాలయం పిలిచి ఆల్ పార్టీ మీటింగ్? ఇన్ఫాక్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎన్ ఓపెన్ లెటర్ ఆల్సో, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ ఐ విల్ రైట్ టు దెమ్ పర్సనలీ ఆల్సో, ఆపోజిషన్ లీడర్స్కి, మెయిన్ పొలిటికల్ పార్టీ లీడర్స్కి, మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు, రండి చెప్పండి, వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎస్ టైం కూడా ఫిక్స్ చేస్తాం, చర్చకి రమ్మని చెప్తాం, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం. సార్ మీరు ఎంతసేపు ప్రభుత్వం
నేను మీకు స్పష్టంగా చూపించాను ఏం జరిగిందనేది. అలాంటి అవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీకు 2014లో ఎట్లా ఉన్నాయి, 2023కి వచ్చేవరకు ఎట్లా ఆకుపోయాయి అని మీరే చూశారు. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీబడి, జరిగిన వాస్తవాన్ని మీకు చూపించాను. సో ఈ భవిష్యత్తులోనైనా వీటిని మనం అలా కాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాను. వద్దు, అటువంటి ఏం చేయొద్దు, చెరువులన్నీ ఎట్టమైన పర్లేదు, ఆక్రమణ కానీ మధ్యలో కట్టే కానీ ఫైన్. మీ అందరి అభిప్రాయం ఇప్పుడు మనం మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారుగా, బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళందరి అభిప్రాయం వచ్చి చెప్పమని చెప్పండి, రైట్. సో ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్, అంతిమంగా అందరి అభిప్రాయం ఏదైతే రైట్, మెజారిటీ ప్రివైల్స్. సార్, మీరు ఎంతసేపు అందరి అభిప్రాయం తీసుకుంటాము, ప్రతిపక్షాలు ముందుకు రావాలి, ఎన్జిఓలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నారు, కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు. రెండో పాయింట్, ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం మేము ఇంత దీనికి ఇంత ప్రకటిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్లు చెప్తారు, మీరు ముందు ప్రకటించాలి కదా. రెండో, ప్రజాభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది క్లారిటీ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులని నియమించి ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, దానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ కమిటీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దే ఆర్ ఆన్ ద జాబ్, దే విల్ డూ దాట్. అపార్ట్ ఫ్రమ్ దట్, మేము కూడా మాట్లాడటానికి మా ప్రయత్నం అంతా చేస్తున్నాం అందరితో. అంతిమంగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ పీపుల్ అనేది ఆలోచన. ఇంతవరకే పరిమితం కావాలని మేము ఆలోచన చేయట్లే, ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. సార్, ఇప్పుడు అసదుద్దీన్ గారు బుద్ధభవన్ జిహెచ్ఎంసీ కూడా ఇక్కడ, సార్ బుద్ధభవన్ జిహెచ్ఎంసీ బిల్డింగ్స్ కూడా రివర్ బెడ్లో ఉన్నాయి, ఐమాక్స్ కూడా రివర్ బెడ్లో ఉంది, మరి వాటి సంగతి ఏంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వన్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ సార్, నేను ఐ బీన్ టెలింగ్ యూ రిపీటెడ్లీ, 2014 వరకు ఏమైంది, 2014 తర్వాత పూర్తిగా ఆకుపోయి ఆల్రెడీ కట్టేసుకుని ఉంటే పరిస్థితి ఏంటి, కనీసం మిగిలి ఉన్న చెరువులైనా ఇలా వదిలేకపోతే అవి కూడా ఎట్లా అయిపోతే కనీసం వాటినైనా ఆపుదామని ప్రయత్నం చేస్తున్నామని చెప్పాము, కనీసం వీటినైనా ప్రొటెక్ట్ చేద్దామని చెప్తున్నాం, వీటిని కూడా ప్రొటెక్ట్ చేయకపోతే ఏం మిగలదని చెప్తున్నాం మేము. చైతన్యపురి రెసిడెంట్స్ ఏమంటున్నారంటే, మేము టాక్సెస్ కట్టాము, రిజిస్ట్రేషన్ చేయించుకోము, లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ బిల్ అన్ని కడుతున్నాము, అది 300 యార్డ్స్, 150 యార్డ్స్, అక్కడ కాంపోనెంట్ అంటే ఆ వాల్యూ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 2 BHK ఇచ్చేదానికి యంత్రం పోతున్నా లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు సార్. ఆస్తుల్ని సక్రమంగా లెక్కగట్టి దాన్ని విలువ ఏంటో చూసి దానికి అనుగుణంగానే ప్రభుత్వం వారికి కావాల్సిన విధంగా ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తుంది. దానికి మనం చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మల్టీపర్పస్ డ్యామ్స్ కట్టిస్తూ ఉంటాం, అక్కడ ఇళ్ళు ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి, ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద చాలా చేస్తూ ఉంటాం, లెక్క కడతాం కదా, గాలికి వదిలేయట్లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఎవరైనా ఈవెన్ ఆక్యుపేషన్లో ఉంటే కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పట్టా ల్యాండ్ ఆల్సో, ఆక్యుపేషన్లో ఉండి కట్టుకుంటే కూడా ఇట్ ఈస్ ఎ హౌస్. అతను పట్టాలు ఆపైన కొన్ని సంవత్సరాలు కాడ ఇల్లు వేసుకొని తను తన కుటుంబంతో బతుకుతూ ఉంటే పట్టాలు ఏది కాదని గాలికి వదిలేయం. యూ క్యాల్కులేట్ దాట్, దాన్ని కూడా సర్వే చేసి చేస్తారు, దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. ఆఫ్టర్ ఆల్ మన కుటుంబం, ప్రతి వాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా అందరూ ఆలోచన. సార్, ఇప్పుడు మూసీ రిజర్వేషన్ తీసుకున్నప్పటి నుంచి సార్ గమనిస్తే, మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది 150,000 కోట్ల పెద్ద ప్రాజెక్ట్ అని ఒకసారి ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు, తర్వాత కన్సల్టెన్సీ లేదు, అసలు డిపిఆర్ లేదు అని మీరే అంటున్నారు. ముందేమో సీఎం రేవంత్ రెడ్డి గారు 150,000 కోట్ల ప్రాజెక్ట్ ఇదే అన్నారు అన్నారు, ఆ తర్వాత అసలు స్టేట్మెంట్ చేశారు సార్. నేను అదే చెప్తాను, వేగ్గా చెప్పడం కరెక్ట్ కాదు. నేనే ఉంటున్నా, అసలు మీ ఇప్పుడు ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. అదే చూడలేదు, ఒక నిమిషం అమ్మ, బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నీకు అసలు ఆ రిజర్వేషన్ సంబంధించిన దానికి ఎస్టిమేషన్ చేయడానికి, క్లియర్ చేయడానికి కన్సల్టెంట్ ఏజెన్సీని పిలవాలి, వాళ్ళంతా ఎస్టిమేషన్ చేయాలి, వేసిన తర్వాత కదా దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది.
సో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంతవరకు ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాము. నువ్వు అప్పుడే 150,000 కోట్లు కావాలని 150,000 కోట్లు అవుతుంది,